మంచి ప్యాకేజ్ రావాలి, మనకి జాబ్ మంచి జాబ్ రావాలి. సో మంచి జాబ్ రావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏం ఉండాలి? సో మనం క్లాస్లో టాపర్ అయితే ఓకే, దాంతోపాటు మనకి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే దట్స్ ఆల్సో గుడ్, దాంతోపాటు మనకి మంచి కోడింగ్ స్కిల్స్ ఉంటే దట్స్ ఆల్సో గుడ్. సో ఈ 3 పాయింట్స్ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. సో ఈ 3 పాయింట్స్ ఉండాలి కదా, ఎలా చేసుకోవాలి, ఇప్పుడు నుంచి ఎలాగ దాని గురించి ప్రిపేర్ అవ్వాలి అనేది ఈ వీడియోలో చూస్తున్నాం. ఏం చేసినా కూడా, మీ లైఫ్లో ఏం చేసినా కూడా, ప్రోగ్రామింగ్ అవ్వనివ్వండి, డ్యాన్స్, సింగింగ్, ఆర్ట్, వాట్ ఎవర్, మేక్ ష్యూర్ దట్ యు ఆర్ ఎంజాయింగ్ యువర్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్. సో ఈ వీడియోలో మెయిన్ పాయింట్ ఇస్ ఐడెంటిటీ. సో ఇఫ్ ఐ ఆస్క్ యూ వాట్ ఈస్ యువర్ ఐడెంటిటీ, మీ ఐడెంటిటీ ఏంటి అని అడిగితే నేను, మీరు ఏం చెప్తారు? బ్రో, ఐఎమ్ ఎ స్టూడెంట్, నాకు 10th ఎంత ఉంది అంటే పర్సంటేజ్ ఎంత ఉంది, ఇంటర్మీడియట్లో ఎంత పర్సంటేజ్ ఉంది అని మీరు చెప్పవచ్చు, రైట్? బట్ దట్స్ నాట్ యువర్ ఐడెంటిటీ. మీరు అంటే మిమ్మల్ని బయటికి వదిలేస్తే మీరు ఏంటి, మీరు ఎలా అర్న్ చేస్తారు, మిమ్మల్ని ఎందుకు జనాలు వినాలి అనేది మీ ఐడెంటిటీ. సో ఇప్పుడు మీరు అంటారు, బ్రో మాకెందుకు బ్రో ఇవన్నీ ఐడెంటిటీలు, మాకెందుకు, మేము ఏం నేర్చుకోవాలి చెప్పు, ఎలా నేర్చుకోవాలి చెప్పు, మాకు మంచి ప్యాకేజ్ ఎలా వస్తుందో చెప్పు. సెట్, లైఫ్ సెట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అనిపిస్తుంది కదా, బ్రో ఇది ఎందుకు ఐడెంటిటీ, నాకెందుకు బ్రో, నేను ఇలా ఉంటే చాలా స్టూడెంట్ లాగా అనిపిస్తుంది. ఇదే రియల్ లైఫ్లో ఎగ్జాంపుల్ తీసుకుంటే, ప్లేస్మెంట్స్కి రిక్రూటర్స్ వచ్చారు, రిక్రూటర్స్ నిన్ను అడుగుతారు, నీలో ఏంటి స్పెషల్ ఉంది, నిన్ను ఎందుకు మేము తీసుకోవాలి అనేసి అడుగుతారు. సో ఎందుకు తీసుకోవాలి అన్నానే మీకు రీజన్ ఉండాలి కదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఐడెంటిటీ. సో దాన్ని ఎలాగ ఇంప్రూవ్ చేసుకోవాలి ఈ వీడియోలో చూస్తున్నాం. సో మీరంతా మీరు ఒక మంచి ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలంటే మీకు ప్యాషన్, ఎక్స్ప్లోరింగ్, ఈ 2 కీవర్డ్స్ పర్ఫెక్ట్గా మైండ్లో సెట్ అయిపోయింది. ప్యాషన్ అంటే మీరు ఎవరిలాగైతే అవ్వాలనుకుంటున్నారో అది మీ ప్యాషన్. ఎక్స్ప్లోరింగ్ అంటే మీరు అలాగ అవ్వాలంటే మీరు ఏమేమి చేయాలి, ఏమేమి ఎక్స్ప్లోర్ చేయాలి, ఫెయిల్యూర్స్ ఎలా డీల్ చేయాలి, అలాంటి రకరకాలు ఉంటాయి కదా, రైట్? సో అవన్నీ ఎలా చేయాలి అనేది ఎక్స్ప్లోరింగ్ పార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఫస్ట్ అండ్ ఫస్ట్ థింగ్ విచ్ యూ హ్యావ్ టు లెర్న్ ఇస్ కమ్యూనికేషన్ స్కిల్స్. మీరు 4 ఇయర్స్ కష్టపడి ఒక పర్ఫెక్ట్ ప్లాన్తో కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకోండి. మేక్ ఎనీథింగ్, యూ కెన్ స్టార్ట్ రీడింగ్ బుక్స్, యూ కెన్ స్టార్ట్ లిజనింగ్ టు పాడ్కాస్ట్, యూ కెన్ స్టార్ట్ వాట్ ఎవర్ యూ డూ, యూ కెన్ స్టార్ట్ ఆల్సో, యూ కెన్ ఆల్సో వాచ్ ఇంగ్లీష్ మూవీస్ బ్రో. ఏమైనా చేయండి బట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్, నెక్స్ట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇంగ్లీష్ ఈజ్ నెసెసరీ, సో దట్స్ వై. సో ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ ఓకే, నేను నేర్చుకుంటాం బ్రో, అది ఓకే. ఇప్పుడు నెక్స్ట్ నేర్చుకోవాల్సినవి ఏంటి? నెక్స్ట్ ఇంకా 3 థింగ్స్ ఉన్నాయి, చెప్తాను ఆగండి, అప్పుడే గాబర ఏం లేదు వెళ్ళిపోవడానికి. సో నెక్స్ట్ పార్ట్ ఈస్ ప్రోగ్రామింగ్ స్కిల్స్. సో మీకు మంచి ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉంటే, ఇప్పుడు నుంచి మీరు ఆల్రెడీ నేర్చుకుంటే మీరు క్లాస్లో బాగా పర్ఫామ్ చేయొచ్చు. మీరు క్లాస్లో బాగా పర్ఫామ్ చేస్తే మిమ్మల్ని టీచర్ అంటే టీచర్ దృష్టిలో మీరు పడతారు, దట్స్ ఎనఫ్, మీకు మంచి ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీస్ 2 థింగ్స్ ఎప్పుడైతే మీకు చెప్పానో ఆ 2 మీకు హెల్ప్ అవుతాయి ప్లేస్మెంట్స్లో. సో మీరు ఫస్ట్ 2 థింగ్స్ పర్ఫెక్ట్గా చేయాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ చెప్పాను ఆల్రెడీ ఎలా చేయొచ్చు, మూవీస్, వీడియోస్, పాడ్కాస్ట్, బుక్స్ ఆర్ యూట్యూబ్. సెకండ్ థింగ్, మీరు ఎక్స్ప్లోర్ చేయాలి అంటే ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి అంటే ప్లెంటీ మచ్ ఆఫ్ రీసెర్చ్ చేయండి. అంటే చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, వెతకండి, ఎవరు బాగా చెప్తున్నారు, ఎవరు వాల్యూ ప్రొవైడ్ చేస్తున్నారు, టైం వేస్ట్ చేయొద్దు. ఎవరు బాగా వాల్యూ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళు పర్ఫెక్ట్ ఉందా లేదా, వాళ్ళ నుంచి మనం వాల్యూ గెయిన్ చేస్తున్నావా, నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నావా లేదా చూడండి, అంతే చాలు. ఇప్పుడు నెక్స్ట్ థింగ్, నా సజెషన్స్ ఏంటి, నరేష్ ఐటీ అనేసి ఒక ప్రోగ్రామింగ్ ఛానల్ ఉంటుంది, ఫస్ట్ సీ. సో లెర్న్ దట్, దెన్ ప్రాక్టీస్ ప్రోగ్రామ్స్. మొబైల్ ఫోన్ ఉన్నా సరిపోతుంది, అంతేగాని ల్యాప్టాప్ లేదు, ల్యాప్టాప్ లేకపోతే నేను చదవలేను, ప్రోగ్రామింగ్ చేయలేను అనేసి రీజన్స్ అవసరం లేదు. ల్యాప్టాప్ ఈజ్ ల్యాప్టాప్, మొబైల్లో కూడా మీరు ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇది ఎలా నేర్చుకోవాలి, ఏం నేర్చుకోవాలి, ఎక్కడి నుంచి నేర్చుకోవాలి అనేది డిస్కస్ చేసుకున్నాం ఫస్ట్ 2 పాయింట్స్కి. 3rd, 4th పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు మీ సైడ్ హసల్ గోల్స్ ఉంటాయి కొన్ని, సైడ్ హసల్ గోల్స్ కైండ్ ఆఫ్. నేను చిన్నప్పుడు అంటే చాలా చిన్నప్పుడు కాదు, లాస్ట్ ఇయర్ లాక్డౌన్లో, లాక్డౌన్ స్టార్ట్ అయినప్పుడు, సో ఐ సా సమ్ యూట్యూబర్స్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 20, దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ యూట్యూబ్ ఛానల్, ఇంకొంతమంది అయితే వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు, ఇంకొకరు అయితే ఆర్ట్ బొమ్మలు గీస్తూ యూట్యూబ్లో పెడుతున్నారు, అండ్ దే ఆర్ ఎర్నింగ్ మనీ. సో దే ఆర్ ఎర్నింగ్ మనీ ఫ్రమ్ ఎయిదర్ ఆఫ్ ద థింగ్స్, అంటే వాళ్ళు వచ్చిన స్కిల్స్ నుంచి వాళ్ళు ఎర్నింగ్ స్టార్ట్ చేశారు. మీరు కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు కదా, మీరు అనుకోవచ్చు మాకెందుకు ఇప్పుడు ఎర్నింగ్, అప్పుడే ఇప్పుడు మీరు ఎర్నింగ్ ఎలా స్టార్ట్ చేయాలి. సో ఎర్నింగ్ స్టార్ట్ చేయడం ఎలాగంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక స్కిల్, మీకు ఏదైతే ఇష్టమో దాన్ని పర్ఫెక్ట్ చేసుకో. మీరు ఏం నేర్చుకున్నా, ఎలా నేర్చుకున్నా కూడా మీరు ఆ
చేసేది ఏదో పని పర్ఫెక్ట్గా చేస్తున్నారా లేదో చూడండి. అంతేగాని అర్నింగ్ చేయాలంటే నేను ఎలా ఎలా చేయొచ్చు, వీడియో ఎడిటింగ్ చేయొచ్చు, గ్రాఫిక్ డిజైనింగ్ చేయొచ్చు, యూట్యూబ్ వీడియోస్ చేయొచ్చు, దాని తర్వాత ఆర్ట్ చేయొచ్చు, డ్యాన్స్ చేయొచ్చు, సింగింగ్ చేయొచ్చు, అన్నీ మీరు ఒక్కరు చేసిలేరు కదా రైట్. ఏదో ఒకటి చేయండి, పర్ఫెక్ట్గా చేయండి. దట్స్ అన్న మీరు ఏదైనా పని ఎప్పుడే పర్ఫెక్ట్గా చేశారనిపిస్తుంది. ఎప్పుడైతే మీరు ఆ పని ఒకసారి చూసినప్పుడు, ఒకసారి బ్యాక్ వెళ్ళి చూసినప్పుడు, ఎందుకంటే నేను ఇంకా బాగా ఇప్పుడు కూడా చేయలేను అనే ఫీలింగ్ రావాలి. మీరు ఏం చేసినా పర్ఫెక్ట్గా చేయాలి. అప్పుడు మీరు పర్ఫెక్ట్గా అయినప్పుడు మీరు చూపించుకోండి, బ్రో మీరేం పని చేసినా మరి నేను నీకు ఈ పని చేసి పెడతా, నాకు డబ్బులు కావాలి. దట్స్ అబౌట్ అర్నింగ్. అర్నింగ్ ఈజ్ సింపుల్. ఫోర్త్ పాయింట్, అర్నింగ్ చేశారు, అర్నింగ్ని ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. సో లెర్న్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్స్. ఇన్వెస్ట్ చేసుకొని మీ అంతలు మీరే డబ్బులు అర్న్ చేసుకొని మీ కాలేజ్ ఫీజ్ వాట్ ఎవర్ యూ కెన్ పే యర్ సెల్ఫ్. ఇప్పుడు మీరు అడుగుతారు, నువ్వు చేస్తున్నావు ఎంట్రన్స్, బ్రో మీ గురించి ఒకసారి ఆలోచించుకోండి, నేను చేయలేదు లేదా నేను ఇప్పుడు ఫర్ సపోజ్ అంత ఎఫెక్టివ్గా చేయలేకపోతున్నాను అనే కదా మీకు చెప్తున్నా, ఇప్పటి నుంచి మీరు చేసుకోండి అనేసి. సో మీరు కూడా చేయగలరు. మీరు ఒకసారి ఫోకస్గా పెట్టేసి ఆలోచించండి, అర్నింగ్స్ ఎలా చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయొచ్చు, స్టాక్స్ ఏంటి, ట్రేడింగ్ ఏంటి, అవన్నీ. మీకు వీడియోస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో అడగండి, ఐ విల్ మేక్ వీడియోస్ బికాస్ ఐ డూ దోస్ థింగ్స్ ఆల్సో. నేను అంతేం సంపాదించేసే అర్నింగ్ చేసేట్లేదు, బట్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ ఐఎమ్ డూయింగ్ ద థింగ్స్ పర్ఫెక్ట్లీ. నేను 30-40 ఇయర్స్కి వస్తేప్పటికీ బ్యాక్ తిరిగి చూస్తే ఇంతకంటే బాగా నేను ఇంకా కష్టపడలేను బ్రో అనేసి అనిపించాలి నాకు. సో అప్పుడు అది నా సక్సెస్ అనమాట, అది నా పీక్ సక్సెస్. సో దాని గురించి మనం రోజు అచీవ్ చేయాలి. దాని గురించి అచీవ్ చేయాలంటే, అది అచీవ్ చేయగలగాలంటే, వన్ అండ్ ఓన్లీ థింగ్ విచ్ యూ కెన్ డూ ఇస్ మీ చేతిలో ఉన్న టైంని మీరు పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోవడం. సో నాకు మాట ఇవ్వండి ఆర్ వాట్ ఎవర్, కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఇక్కడ వరకు కూడా వీడియో చూస్తుంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఎస్ బ్రో ఐ వాచ్డ్ అంటిల్ ద ఎండ్, మేము మా చేతిలో ఉన్న టైంని ఆర్ మీకు నచ్చిన టైప్లో పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకొని వీ విల్ వర్క్ హార్డ్ ఓకే అనేసి కింద కమెంట్ పెడితే ఐ విల్ ఫీల్ హ్యాపీ. సో ఫాలో అవ్వండి, ప్రతి పని చేయండి, పర్ఫెక్ట్గా చేయండి, నేర్చుకోండి. ఏం గైడెన్స్ కావాలన్నా కూడా వీడియోస్కి ఐఎమ్ దేర్ ఫర్ యూ గైస్. సో ఫైనల్గా కంక్లూజన్ ఇచ్చేస్తే, మీరు ఫోర్ థింగ్స్ నేర్చుకోండి. ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రోగ్రామింగ్ స్కిల్స్, థర్డ్ లెర్నింగ్ యువర్ సైడ్ హసల్ గోల్, ఎలాగైతే మీరు అర్నింగ్ స్కిల్స్, ఫోర్త్ ఇస్ ఇన్వెస్ట్మెంట్స్, స్టాక్స్. సో ఈ ఫోర్ థింగ్స్ మీరు నేర్చుకోవచ్చు ఈ ఫ్రీ టైంలో. మీకు అనిపించవచ్చు ఇవన్నీ మాకు అవసరమా, మీరు పెద్దగా డబ్బులు సంపాదించాలా వద్దా, సంపాదించాలి అంటే ఈ నాలుగు నేర్చుకోవాలి, నాలుగే మీకు అవసరం, ఇంకేం మీకు అవసరం లే. మీకు ఇంజనీరింగ్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ వస్తుంది, ఆ సబ్జెక్ట్ నేర్చుకోండి అని చెప్తే చీప్గా ఉంటుంది బ్రో, అది మీకు చెప్పడానికి చేయడానికి బాగుంటుంది. కానీ బ్రో మీకు ఎక్కడైతే మీరు కష్టపడతారో, స్మార్ట్గా కష్టపడతారో, అక్కడే మీకు సక్సెస్ జర్నీ వస్తుంది. సో ఈ ఫోర్ థింగ్స్తో పాటు నెట్వర్కింగ్ అనేసి ఒకటి ఉంటుంది. సో నెట్వర్కింగ్ కూడా నేర్చుకోవాలి మీరు. అంటే యూట్యూబ్లో ఇప్పుడు నేను నెట్వర్క్ చేస్తున్నా కదా, మీరందరూ నాకు ఎలా తెలుసు, అంటే నేను మీ అందరికీ ఎలా తెలుసు, బికాస్ ఆఫ్ ఐ నెట్వర్క్, పర్సనల్ బ్రాండింగ్. సో అది కూడా ఉంటుంది, అది ఒక వేరే వీడియోలో చేద్దాం, అది ఎంటైర్లీ సెపరేటెడ్ అది. సో అది దానికి ఒక ఎంటైర్ వీడియో కావాలి. సో వీ విల్ డిస్కస్ ఇన్ ఇట్ ఇన్ అనదర్ వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఫోర్ థింగ్స్ మీద ఫోకస్ చేసుకోండి. సో ఈ ఫోర్ థింగ్స్ పర్ఫెక్ట్, దెన్ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే ఇన్ దిస్ వీడియో, ఐ వాంటెడ్ టు కన్వే ఇన్ దిస్ వీడియో. వెరీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్ అంటిల్ దిస్ ఎండ్. వీ విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో ఇన్ ద నెక్స్ట్ వీక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.